కాబట్టి అలా స్వామిని అభివందనం చేసినటువంటి వారై రెండు అడుగులు ముందుకు వేశారు. వేయడంతో స్వామి యొక్క పుష్కరిణి కనిపించింది. అందులో స్నానం చేసేవారు భక్తులు. అందులో స్నానం చేసి శ్రీమన్నారాయణమూర్తిని దర్శనం చేసేవారు. వెంటనే లోపల వినిపిస్తూ ఉండేదిట ఆనాడు భక్తులు అనేవారు, ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ, ఇలా అనుకుంటూ వెళ్ళేవారట. వెళుతూ ఉంటే అక్కడ స్వామికి శ్రీమన్నారాయణమూర్తి అష్టాక్షరి మహామంత్రం గుర్తుకొచ్చింది, దర్శనమిచ్చింది. వెంటనే స్వామి మీద కీర్తన వెలువడింది. నమో నారాయణాయ సమధికానందాయ సర్వేశ్వరాయ నమో నారాయణాయ దేవతాధిపమకుట దివ్య రత్నాంశుసం భావితమల పాదపంకజాయ దేవతాధిపమకుట దివ్య రత్నాంశుసం భావితమల పాదపంకజాయ కైవల్య కామిని కాంతాయతే నమో కైవల్య కామిని కాంతాయతే నమో శ్రీవేంకటాచల శ్రీనివాసాయ కైవల్య కామిని కాంతాయతే నమో శ్రీవేంకటాచల శ్రీనివాసాయ నమో నారాయణాయ. వెనక ఈ విద్యుత్ అంతా లేదు కదండి, మరి స్వామి పాద దర్శనం ఎలా చేయాలి? దేవతలందరూ వస్తే వారి బంగారు కిరీటాలకి కొన్ని మణులుండేవిట. వారు పాద నమస్కారం చేస్తూ ఉంటే స్వామికి ఆ నాయక మణుల యొక్క కాంతి వెంకట నాయకుని యొక్క పాదాల మీద పడేదిట. ఆ కాంతులలో మిగిలిన భక్తులు దర్శనం చేసుకునేవారట. దేవతాధిపమకుట దివ్యరత్నాంశుసం భావితమల పాదపంకజాయ కైవల్య కామిని. ఇందాక అనుకున్నాం మనం, కైవల్యం అనేటువంటి కామినికి కూడా కాంతాయతే నమో. పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారు మోక్ష సామ్రాజ్య లక్ష్మిని కూడా ఒక భార్యగా చేశారు స్వామికి. శ్రీవేంకటాచల శ్రీనివాసాయ అలా అభివందనం చేశారండి. ధరణి సతీ ఘన స్తన శైల పరీరంభ పరిమళ శ్రమ జల ప్రమదాయ. ధరణీ సతీ భూదేవి ఆమె యొక్క శ్రమజలం చేత స్వేదం చేత ఆ సువాసనల చేత ప్రమదాయ చాలా సంతోషించేవారట. భూదేవి సేవ
సుగంధ వీచికలతో అలా పొందేవారట స్వామి. వర్షం చేత ఒక్కసారి భూమి తడిసిన తర్వాత మనకు ఆ సుగంధాలు వీచి కొన్ని కొన్ని కష్టాల వేల కష్టాలను మరిపింపజేసేటువంటి యొక్క వరం ఆ సుగంధంలో తల్లి ఇస్తోంది మనకి. అందుకని స్వామికి కూడా అదే వాడారు అన్నమాచార్యుల వారు. ధరణి సోతి ఘన స్తన శైల పరీరంభ పరిమళ శ్రమ జల ప్రమదాయ. ఒక భూదేవినే సుస్థిస్తే అమ్మవారికి ఏమన్నా కోపం వస్తుందేమో, అందుకని వెంటనే శ్రీదేవిని కూడా సంస్తుతిస్తున్నారు. సరసియ నివాసిని సరస ప్రణమాయుత సరసియ నివాసిని సరస ప్రణమాయుత పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీ. ఆమె పుట్టింది సరసిజంలో, ఆమె హస్తాలకు సరసిజములు అలంకారములు సర్వము సరసిజములే. అందుకని సరసిజ నివాసినిగా గుర్తు చేశారు అన్నమాచార్యుల వారు. సరసియ నివాసిని ఆమె ఏం చేస్తుందిట, సరస ప్రణమాయుత సరసంగా నమస్కరిస్తుందిటండి. అందుకని అమ్మవారి యొక్క విలసనం చూడండి, నిటారుగా నుంచున్నట్టుగా ఉండదు, వయ్యారంగా నుంచున్నట్టుగా ఉంటుంది అమ్మ. భూదేవి ఒక రకమైన వయ్యారాన్ని ప్రదర్శిస్తూ మనకు దర్శనమిస్తే అమ్మవారు ఒక రకమైన వయ్యారంతో స్వామి పక్కన నుంచుంటారట. సరసిజ నివాసిని సరస ప్రణమాయుత శ్రీ వెంకటాచల శ్రీనివాసాయ నమో నారాయణాయ సమధికానందాయ సర్వేశ్వరాయ నమో నారాయణాయ. ఎంతటి మధురమైనటువంటి పదములతో రచన చేశాడండి.